ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు. అమ్మా బాబు ఎలుగున్నారు, రండి ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. దేవుని మాటను జాగ్రత్తగా వినటానికి మీరు ఇష్టపడాలని ప్రభుతో మనం చూసుకుంటున్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్న మాటను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు ప్రభు వారు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఏంటంటే దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుడు నన్ను ఇష్టపడాలి, దేవుడు నన్ను హెచ్చించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని రకరకాల ఆలోచనలు మనము దేవుని పట్ల కలిగి ఉంటాం. మంచిది, దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడిని నెచ్చించాలంటే, దేవుడు నిన్ను బట్టి సంతోషించాలంటే, దేవుడు నిన్ను బట్టి ఆనందించాలి అంటే మనకు ఏ అర్హత ఉండాలి, ఏ యోగ్యత ఉండాలనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. తప్పకుండా ఈ వాక్యమును నువ్వు జాగ్రత్తగా వింటే దేవుడు తప్పకుండా నిన్ను మెచ్చుకుంటాడు. కనుక రండి, దేవుని వాక్యాన్ని నేను సంఖ్యాకాండములో 12:17 నేను మీ కొరకు నేను చదువుతున్నాను. 12:7 మీ కొరకు నేను చదువుతున్నాను. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు ఈయనంటే మోషే. మోషే దేవుని ఇంట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు మోషేను మెచ్చుకున్నాడు, మోషేను ఇష్టపడ్డాడు, మోషే కోసము చాలా మంచి మాటలు మాట్లాడుతున్నాడు. మోషేని అంటాడు, మోజస్ని అంటాడు. అయినా మోషే ఆయన ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు అని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఈ 12:3 మూడో వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ ప్రభువు వారు మాట్లాడుతున్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలోనూ మిక్కిలి సాత్వికుడు అంట. అంటే మనలో ఏ అర్హత ఉండాలి? సాత్వికము కలిగిన స్వభావం నీలో ఉంటే దేవుడిని మెచ్చుకుంటాడు. నమ్మకమైన స్వభావం కలిగిన దేవుడి దృష్టిలో నమ్మకంగా ఉన్నామా? నమ్మకంగా దేవుని సన్నిధికి వెళుతున్నామా? నమ్మకంగా దేవునిలో నడుస్తున్నామా? నమ్మకంగా దేవుని వెతుకుతున్నామా? నమ్మకంగా దేవునితో గడుపుతున్నామా? ఈ అనుభవం కావాలి మనకందరికీ. అనుక్షణము దేవుని పట్ల మనం ఆతృత ఆరాటం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఎల్ల మనుష్యుడికి ఆరాటం కలిగి ఉందో దేవుడు తప్పకుండా నిన్ను దర్శిస్తాడు, తప్పకుండా దేవుడిని దీవిస్తాడని ప్రేమతో మనం చూసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉండగా ఈ మాట దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రేమతో మనం చూసుకుంటున్నాను. ఈ మాటలు అర్థం చేసుకోండి ఒకసారి, ఈ మాటలు గ్రహించండి ఒకసారి, ఈ మాటలు ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా. నీలో నాలో మనకేంటంటే మనకు కావలసిందంట సాత్వికం కావాలి. అంటే సాత్వికం కలిగి ఉంటే అంటే మనమందరం ఎప్పుడైతే దేవుడు నిన్ను మెచ్చుకోవాలని నువ్వు కోరుకుంటావో అయితే నీలో మొట్టమొదట కావలసిందంటే సాత్వికం కావాలి. అంటే విధేయత కావాలి, తగ్గింపు కావాలి, ఓర్పు కావాలి, సహనము కావాలి. ఈ అర్హత నీవు యేసు ప్రభు నమ్ముకున్న వాడికి ఈ అర్హత కావాలి. ఆయన ఆరాధించు వారికి అర్హత కావాలి, ఆయన గణపరచు వారికి అర్హత కావాలి. కనుక ఆ అర్హత చాలా మంది దగ్గర మనకు కనపడదు. ఇక ఆ అర్హత మనం ఎక్కడ అరుదు మనకు కనబడుతుంది నేటి తరంలో. ఎందుకంటే చాలా మందికి నేటి దినాల్లో వలలుగున్నారు అంటే వరాలు, దేవుడిచ్చిన వరములు బట్టి వారు హెచ్చించబడి చాలా గర్వంగా ప్రవర్తిస్తున్న మనుషులు కనబడుతూ ఉన్నారు. దేవుడు హెచ్చించుకోలేది ఒదిగేవారుగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. కనుక అలాగ ఉండట్లేదు, రెచ్చిపోయే మనుషులు తరములో ఉన్నాము. అయితే దేవుడు నిన్ను నన్ను మెచ్చుకోవాలి అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు ఎలాగుండాలంటే సాత్వికుడుగా ఉండాలి. ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు తగ్గించుకునే వారుగా ఉండాలి. నువ్వు ఎలాగుండాలి అంటే నిన్ను వల్లే ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి, ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి, ఇతరులను గౌరవించేవారుగా ఉండాలి. అది
మోషియలో అంత సాత్వికం ఉంది కాబట్టి 2,000,000 మంది తన సహనాన్ని బట్టి వారు నడిపించగలిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందుకునే మోషకిట్టి బాధ్యత అప్పగించాడు. దేవుడు తప్పకుండా నిన్ను మెచ్చుకోవాలి అంటే నీలో సాత్వికం అవసరం, నీలో నమ్మకం అవసరం అని మనం చేసుకుంటున్నాను. వీళ్ళు ఎలా ఉందంటే నమ్మకత్వం చూపిస్తూ ఉన్నాడు, యథార్థత కనబడుతుంది, నీతి కనబడుతుంది. కనుక ఇట్టి అనుభవం నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకోబోతున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు మెచ్చుకోవాలి. నీకు నీ కుటుంబానికి అవసరమైంది అంటే సాత్వికము కావాలి. దేవుడు ఎలా నీవు నీ కుటుంబము తగ్గించుకునేవారుగా ఉండాలి, విధేయత చూపించేవారుగా ఉండాలి, ప్రేమ చూపించేవారుగా ఉన్నప్పుడు అప్పుడే దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు మెచ్చుకోబోతున్నాడు అని మనం చేసుకుంటున్నాము. ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలి అంటే మనము ఆప్యాయత అనురాగాలను పంచేవారు ఉండాలని ప్రేమతో నీకు మనం చేసుకుంటున్నాను. తప్పకుండా దేవుడిని మెచ్చుకుంటాడు, తప్పకుండా దేవుడిని దీవిస్తాడు. ఈ రెండు అనుభవాలు అవసరం. ఒకటి అనుభవము దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలంటే సాత్వికంగా ఉండాలి దేవుని దృష్టిలో. రెండోది నమ్మకమైన వాడుగా ఉండాలి. అప్పుడే దేవుడిని జీవితంలో బలమైన కార్యం ఘనమైన కార్యం జరిగించి ఆయన సాక్షిని నెత్తు పట్టుకుంటాడని పరిశుద్ధాత్మ దేవుడు సుట్టిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇట్టి అనుభవంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. మీకు కోట్ల కొలిది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరే మా దేవుడు, మీరే మా రక్షకుడు, మీరే మా విమోచకుడు. అన్ని వేళ మీ తోడు మీ నీడ దయచూపించమని ప్రార్థిస్తున్నాను. ఎన్నడు విడివని దేవుడు, ఎన్నడు విడబాయిన దేవుడు, అన్ని వేళ మీ తోడు దయచూపించండి. అన్ని వేళ మీ కోపదల దయచూపించమని మేము ప్రార్థిస్తున్నాను. యేసుప్రభ గొప్ప దేవుడు, యేసుప్రభ కనికరించే దేవుడు, యేసుప్రభ జాలి కలిగిన దేవుడు, యేసుప్రభ మమ్మల్ని ప్రేమించే దేవుడు, యేసుప్రభ మమ్మల్ని పోషించుచున్న దేవుడు. నువ్వు తప్ప ఎవ్వరూ లేరు నాయనా. నాయన నీ ప్రేమ కలిగిన నామాన్ని బట్టి కోట్లు కొలిది స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న శుభకార్యం జరుపుకున్న వారందరినీ దీవించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో, వారిని మీరు ముట్టండి, తాకండి, ఆయన ఆరోగ్యాలు ఇవ్వండి. ప్రతి ఒక్కరికి మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని ప్రార్థిస్తున్నా. ప్రపంచ దేశాలు నెమ్మది శాంతి నిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడు వేసయ్యా, కనికర సంపన్నుడు వేసయ్యా, జాలి కలిగిన దేవుడు వేసయ్యా. మీకే కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచి వేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి, యెరూషలేమును కాపాడండి, యెరూషలేము చుట్టూ కంచి వేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అమ్మ బాబు లైక్ చేయండి, షేర్ చేయండి మీ యొక్క స్నేహితులకు. మరి షేర్ చేస్తారని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చేస్తున్నాను. అమ్మా బాబు గాడ్ బ్లెస్ యూ.